నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో అస్తిత్వ రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలను వేదికగా చేసుకుని ఆ పార్టీలు పాగా వేసే ప్రయత్నం ఒకటైతే ఇంకో పార్టీని బొందపెట్టాలని, ఇక రాజకీయ ఉనికిని ప్రశ్నార్థకం చేయాలన్నది మరో యత్నం. ఇక రెండు జాతీయ పార్టీలు విడివిడిగా వడివడిగా బీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీ ఉండకూడదని కోరుకుంటున్న తరుణంలో ఆ పార్టీ ఎలా బతికి బట్ట కడుతుంది? మళ్ళీ కేసీఆర్ నిలదొక్కుకోగలరా? ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ సమాజం మళ్ళీ పాత కేసీఆర్ను అంగీకరిస్తుందా? ఈ కోణంలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత మూడోసారి లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి ముక్కోనపు పోరు జరుగుతూ ఉండటం ప్రత్యేకతను సంతరించుకుంటోంది. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు అదే జోష్తో ముందుకు పోతోంది. గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతి అక్రమాలనే తన ప్రచారాస్త్రంగా మలుచుకుంది. ఇక ఇదే విషయాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లి రాష్ట్రంలో అధిక స్థానాలను విజయడంక మోగిస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణలోని 14 స్థానాలను గెలుస్తామని కాంగ్రెస్ నేతలు బలంగా చెప్తున్నారు. ఇక ఇదే అంశాన్ని ప్రజల్లోకి కూడా బలంగా తీసుకెళ్లేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా 10 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో 2 అంకెల స్థానాలు సాధించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తోంది. మరి గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగిందని భావిస్తున్న పార్టీ అగ్రనాయకత్వం ఈ ఎన్నికల్లో 2 డిజిట్ ఖచ్చితంగా సాధిస్తామన్న ధీమాతో అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 10 స్థానాలను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతోనే పనిచేస్తోంది. రాష్ట్రంలో అధికారంలో కోల్పోయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో గెలిచి పార్టీ పరువును కాపాడుకోవాలని చూస్తోంది. రానున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలిచి సత్తా చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు. మరి పార్టీలోని పలువురు ముఖ్య నేతలు బీఆర్ఎస్ను వీడి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో అస్తిత్వ రాజకీయాలైతే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు వేదికగా చేసుకుని ఆ పార్టీలు పాగా వేసే ప్రయత్నం ఒకటైతే ఇంకో పార్టీని బొందపెట్టాలని, అలాగే రాజకీయ ఉనికిని ప్రశ్నార్థకం చేయాలి అన్నది మరో ప్రయత్నం. ఇక రెండు జాతీయ పార్టీలు కూడా విడివిడిగా వడివడిగా బీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీ ఉండకూడదు అని కోరుకుంటున్న తరుణంలో ఆ పార్టీ ఎలా బతికి బట్ట కడుతుంది అనేది చూడాలి. ఇక మరి కేసీఆర్ నిలదొక్కుకుంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ సమాజం మళ్ళీ కేసీఆర్ను అంగీకరిస్తుందా లేదా అనేది చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో అయితే త్రిముఖ పోరు తప్పదు అనేసనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్, అలాగే ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్. అయితే కాంగ్రెస్ మేము 14 సీట్లు గెలుస్తామని చెప్తోంది, బీజేపీ ఏమో 10 అని చెప్తోంది. ఇటు బీఆర్ఎస్ అసలు ఏంటి పరువు కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో ఉంది. అయితే ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏ విధంగా జరిగే అవకాశం ఉందంటారు ఈ ఎన్నికలకు సంబంధించి? ఎలాంటి వ్యూహాలు రచించి ఎలా విజయం సాధించే అవకాశం ఉందంటారు? మమత, ప్రధానంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికలు రెండు జాతీయ పార్టీలు దూకుడుగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో అపజయం పాలైన బీఆర్ఎస్ పార్టీకి
నేతలు గుడ్ బై చెప్తుండటం, సీనియర్ నేతలు పార్టీని వీడుతుండటం, అట్లాగే ప్రకటించిన అభ్యర్థులు కూడా ఆ రంగం నుంచి తప్పుకోవటం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక షాక్ మీద షాక్ లాగా తగులుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందనే చర్చ పక్కన పెడితే అసలు ఈ పోటీకి సంబంధించి ప్రస్తుతం పోటీలో ఉన్న అభ్యర్థులు లాస్ట్ వరకు పార్టీ ద్వారా వాళ్ళు పోటీ చేస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే మనకి ఒక ఇంత గందరగోళ పరిస్థితులు బీఆర్ఎస్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. లాస్ట్ రాత్రి నుంచి జరుగుతున్న పరిణామాలను ఒకసారి మనం గమనిస్తే పార్టీలో సీనియర్ నేతలుగా ముద్రపడ్డ అట్లాగే పార్టీ కేసీఆర్తో వెన్నంటి ఉండి ఏ సమావేశంలో అయినా కూడా కేసీఆర్తో స్థాయిగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న కేశవరావు కాంగ్రెస్ పార్టీ చేరేందుకు దాదాపుగా లైన్ క్లియర్ చేసుకున్నారు. ఆయన రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇటు కడెం శ్రీహరి టీడీపీలో కీలకమైన పాత్ర పోషించి మంత్రి హోదాలో టీడీపీలో అనేకమైన కీలక పాత్రలు, పొలిట్ బ్యూరో సభ్యుడు లాగా అన్ని తెలంగాణ నుంచి ఒక కీలకమైన నేతగా ఎదిగిన కడెం శ్రీహరి కూడా ఆ రాత్రి అనూహ్యంగా ఆయన కూతురికి ఎంపీ సీట్ ఇచ్చిన వరంగల్కి బీఆర్ఎస్ పార్టీ, ఆమె నిన్న రాత్రి తనకిచ్చిన ఎంపీ సీటును పోటీ చేయట్లేదు, తాను పార్టీ నుంచి పోటీ చేయడం కష్టము, ఇప్పుడు పార్టీకి ఏదైతే అవినీతి మరకలు అంటుకున్నాయో ఫోన్ ట్యాపింగ్ కానీ లిక్కర్ స్కామ్ కానీ అట్లాగే ఇతరత్ర ఈ స్కామ్లకు సంబంధించి కూడా తాను ఇమ్మల్లేను పార్టీ నుంచి తమను పోటీ చేయలేనని చెప్పి ఆమె బహిరంగ లేఖను కేసీఆర్కే రాసింది. ఆ మేరకు కడెం శ్రీహరితో ఇవాళ కాంగ్రెస్ నేతలు కొద్దిసేపటి క్రితం ఆయన నివాసానికి వెళ్ళి భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి భేటీ అయింది. ఇటు కడెం శ్రీహరి కేశవరావు ఈ టైంలో అంటే షెడ్యూల్ మరికొద్ది రోజుల్లోకి వస్తున్న టైంలో ఎన్నికలకి ఇంకొక రెండు నెలలకు ఇంకా తక్కువనే అంటే దాదాపుగా 50 నుంచి 50 రోజుల మధ్యలో ఈ పోలింగ్ జరగబోతుంది. ఈ టైంలో కీలకమైన నేతలు పార్టీని వీడటం బీఆర్ఎస్కి చాలా ఎదురుదెబ్బగా భావించాలి, మోరల్ అని దెబ్బతీసే విధంగానే వాళ్ళిద్దరు కూడా పార్టీని వీడటం కేడర్లో కూడా ఒక ఇంత నిరుత్సాహానికి గురి చేసే అంశంగా చెప్పుకోవాలి. ప్రధానంగా తెలంగాణ ఈ లోక్సభ ఎన్నికల్లో మనం సీట్ల వారీగా పరిశీలిస్తే ఇప్పటికే 17 సీట్లలో కాంగ్రెస్ మినహాయిస్తే బీజేపీ 17 సీట్లకు అభ్యర్థులు ప్రకటించింది, అట్లాగే బీఆర్ఎస్ కూడా అన్ని సీట్లకు అభ్యర్థులు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, వరంగల్ ఈ 4 సీట్ల మినహా మిగతా 13 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీలో పరిశీలించిన, బీజేపీలో పరిశీలించిన చాలా వరకు అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీలోకి వలస వెళ్ళిన అభ్యర్థులే మనకు కనిపిస్తున్నారు. ప్రధానంగా మనము కాంగ్రెస్ పార్టీ నుంచి మనం పరిశీలిస్తే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న 3 కీలకమైన స్థానాల్లో చేవెళ్ళ, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈ 3 సీట్లకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలనే వాళ్ళు అభ్యర్థులుగా ప్రకటించారు. అటు మల్కాజ్గిరిలో సునీతా మహేందర్రెడ్డి పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున, అంతకుముందు ఆమె చేవెళ్ళ నుంచి పోటీ చేస్తారని లిస్టులో కూడా ఆమె పేరు వచ్చింది. లాస్ట్ మినిట్లో లిస్టులోంచి ఆమె పేరు మాయమైంది. తర్వాత సెకండ్ లిస్టులో ఈ సునీతా మహేందర్రెడ్డి ఆమె చేవెళ్ళ నుంచి కాకుండా మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. ఇటు మల్కాజ్గిరిలో బరిలో దింపింది చేవెళ్లలో రంజిత్ రెడ్డి, అంతకుముందు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నాడు, గత ఎన్నికల్లో పోటీ చేశాడు, ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడ రంగంలో ఉన్నాడు, ఆయన కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ. ఇటు సికింద్రాబాద్కు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఈయన వారం క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఆయనకి సికింద్రాబాద్ ఎంపీ సీటు దక్కింది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ముగ్గురికి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు దక్కినాయి. అటు బీజేపీ కూడా ఒక కిషన్ రెడ్డి మినహాయిస్తే మిగతా 2 సీట్లు కూడా బీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తులే, గతంలో బీఆర్ఎస్లో పనిచేసిన వ్యక్తులకే బీజేపీ కూడా సీట్ ఇచ్చింది. చేవెళ్ళకి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆయన గతంలో 2014లో సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అట్లాగే మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్, ఆయన బీఆర్ఎస్లో కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ఒక అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది. ఆయన తర్వాత ఆయన హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు బీజేపీ నుంచి. ఆయన కరీంనగర్ వాస్తవుడైనా కూడా ఆయన నివాసం, ఆయన వ్యాపారాలన్నీ కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. ఆయన నివాసం కూడా అల్వాల్ ప్రాంతంలో గతంలో ఉండేవారు. ఆ కోణంలోనే మల్కాజ్గిరిలో ఆయన పోటీకి బీజేపీ ఆయన రంగంలో దింపింది. ఇటు బీఆర్ఎస్కు సంబంధించి అనూహ్యంగా రంజిత్ రెడ్డి పార్టీ మారటంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చిన కాసాని జ్ఞానేశ్వర్ మల్కాజ్గిరి చేవెళ్ల సీటు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. మల్కాజ్గిరి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి చేరి టికెట్ ఆశించిన
రాగిడి లక్ష్మారెడ్డి ఆయనకి మల్కాజ్గిరి సీట్ ఇచ్చింది. ఇటు సికింద్రాబాద్ సీటు ఆల్రెడీ ఆయన సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మాజీ డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు, అంతకుముందు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన పద్మారావుని అనూహ్యంగా సికింద్రాబాద్ క్యాండిడేట్గా బీజేపీ పార్టీ ఉంచింది. అంటే ఈ రకంగా బీజేపీ, కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ మ్యాక్సిమం అందరు కూడా బీఆర్ఎస్ నేపథ్యంగా ఉన్న వాళ్ళే ఉన్నారు. ఒక పద్మారావు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తులే ఉన్నారు. కిషన్ రెడ్డి అనేది ఆయన మొదటి నుంచి కూడా బీజేపీలో ఉన్నారు. గతంలో ఆయన బీజేపీ నుంచే పోటీ చేసి గెలుపొందారు, కేంద్ర మంత్రిగా ఆయన పనిచేశారు. ఈ మూడు నియోజకవర్గాల్లో త్రిముఖమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది. మెయిన్గా మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరిగే అవకాశం ఉంది. ఈ రకంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారం కానీ, అట్లాగే లిక్కర్ స్కామ్ వ్యవహారం కానీ, ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూలంగా మారింది. ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ వీటన్నిటిని తట్టుకొని అభ్యర్థులతోని ఎన్నికల్లో ప్రచారాలు చేపించి ఏ అంశాలను ప్రజల ముందుకెళ్తుంది, ఏ రకంగా లోక్సభ వ్యూహం రచిస్తుంది అనేది మనం చూడాలి. కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితి నుంచి ఆయన గట్టెక్కే విధంగా కేసీఆర్ బయటకు వచ్చి ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తేనే బీఆర్ఎస్ పార్టీకి సానుకూలత ఉంటుంది. అట్లాగే బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే వాళ్ళు ప్రచారాన్ని ముమ్మరం చేశారు, ఆ రకంగా ముందుకెళ్తున్నారు. మమత, రైట్, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజశేఖరచారి సిద్ధంగా ఉన్నారు. రాజశేఖరచారి, చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ముగ్గురు బీఆర్ఎస్ అలాగే ఇటు కాంగ్రెస్ బీజేపీ మూడు కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ అయితే ఇంకా కొంచెం చూసుకుంటే గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఇటు చూడొచ్చు, బీఆర్ఎస్కి వచ్చేసరికి ఈ విధంగా ఉంది. అలాగే బీజేపీకి వచ్చేసరికి మేము 2 డబుల్ డిజిట్ నంబర్ని అయితే సాధిస్తాము అనేసి అని చెప్పి ధీమాగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు కాంగ్రెస్ జోష్ మీద అవుతాయి. అయితే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? అంటే ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉందంటారు మళ్ళీ ఈ ఎన్నికల్లో? అయితే ఏ విధంగా చూడొచ్చు? థ్యాంక్ యూ మమత. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించడం కావచ్చు, అలాగే ప్రచారాన్ని కొనసాగించడం కావచ్చు. ఈ రెండు విషయాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే బీజేపీ పార్టీ ముందని చెప్పవచ్చు. అండ్ ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు పొరపాట్లు ఏవి మళ్ళీ జరగకుండా, అంటే సీట్ల ఎంపిక కావచ్చు, అభ్యర్థుల ప్రకటన కావచ్చు, ప్రచారం కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేసిన పొరపాట్లు మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో చేయకుండా ముందే ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించింది. దీంతో ఎవరైతే అభ్యర్థులుగా ప్రకటించబడ్డారో వాళ్ళు వాళ్ళ పనిలో, కార్యక్రమాల్లో మరియు ప్రచారంలో కొనసాగుతున్నారు. మరొకవైపు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో, నాలుగు, అరవింద్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, స్వయం బాపురావు, వీళ్ళలో ఫస్ట్ ముగ్గురికి పార్లమెంటు స్థానాలు కేటాయిస్తూ ఆదిలాబాద్ నుంచి స్వయం బాపురావుకు ఆపి మూడు ఒకటి ఉన్న సిట్టింగ్ ఎంపీలను ప్రకటించడం జరిగింది. వీళ్ళతో పాటు ఈ నాలుగు సిట్టింగ్ ఎలా గెలుస్తాయని చెప్పేసి బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ నుంచి అనూహ్యంగా కూడా నగేష్కు సీట్లు కేటాయించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న సామాజిక నేపథ్యం కావచ్చు, అలాగే అటు ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, గిరిజన సంబంధించినటువంటి లంబాడీస్ కావచ్చు, అందులో భాగంగా కూడా నగేష్కి సీట్ కేటాయించి స్వయం బాబురావును ప్రక్కన పెట్టడం జరిగింది. అంటే ఈ స్థానాలు వాళ్ళకి మూడుతో పాటు ఇది కూడా గెలుస్తుందని చెప్పేసి బీజేపీ గట్టిగా భావిస్తుంది. వీటితో పాటు మరికొన్ని స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ ఏదైతే నరేంద్ర మోడీ చరిష్మాను ఉపయోగించుకొని, అలాగే బీజేపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఏవైనా అవి అవి ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్తే మరికొన్ని 4 నుంచి 5 సీట్లు, అంటే ఉన్న 4 స్థానాలకు మరొక 4-5 సీట్లు యాడ్ చేసుకోవచ్చు, గెలిచే అవకాశం ఉన్నాయి. అందులో భాగంగా మల్కాజ్గిరి సంబంధించిన ఉంటే కాన్స్టిట్యూన్సీ ముందుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్కు ఇవ్వడం జరిగింది, అలాగే అక్కడ నుంచి బీఆర్ఎస్ తరఫున కాంగ్రెస్ తరఫున సునీత మహేందర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళిద్దరి మధ్య ముఖ్యంగా పోటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి రాగి లక్ష్మణరెడ్డికి, అంటే త్రిముఖ పోటీలో ఇక్కడ బీజేపీకి మరియు కాంగ్రెస్కి ఎక్కువగా పోటీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మల్కాజ్గిరి వచ్చేసరికి ఇది రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన సిట్టింగ్ స్థానం కాబట్టి దీనిపై కూడా కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కూడా ఈ స్థానంపై కూడా బీజేపీ ఫోకస్ పెట్టి అక్కడి నుంచి మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ను దింపడం జరిగింది. వీళ్ళిద్దరు ఇక్కడ త్రిముఖ పోటీ కాకుండా కేవలం బీఆర్ఎస్, బీజేపీకి మరియు కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక మరొక పార్లమెంటు స్థానం అంటే చేవెళ్ళ, చేవెళ్ళ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డికి సీటు కేటాయించడం జరిగింది. అలాగే రీసెంట్గా రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ, చేవెళ్ళ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరడం జరిగింది. అతనికి కాంగ్రెస్ తరఫున
చేవలను ఇవ్వడం జరిగింది. అలాగే టీడీపీ నుంచి తెలంగాణ సంబంధించిన టీడీపీ నుంచి ఉన్నటువంటి లీడర్ కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయనకు బీఆర్ఎస్ తరఫున సీటు ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు ముగ్గుల మధ్యలో పోటీ ఉండబోతుంది చేవెళ్ళు. కానీ ఇక్కడ మాత్రం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే బీఆర్ఎస్కు మరియు బీజేపీకి మరియు కాంగ్రెస్కి కూడా ఇక్కడ చేవెళ్ళలో పోటీ ఉండే అవకాశం ఉంది. దానిలో భాగంగా రంజిత్ రెడ్డికి లోకల్లో ఉన్నటువంటి భూ కబ్జాలు కావచ్చు, అలాగే ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి కొన్ని ఏవైతే మైనస్ పాయింట్లు ఉన్నాయో ఆ మైనస్ పాయింట్లను ప్రజలకు తెలియజేస్తూ బీజేపీ ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ చేవెళ్ళలో మాత్రం కొండ విశ్వేశ్వరుడు గెలిచే అవకాశం ఉంది. మరొక విషయం అంటే భువనగిరి ఇక్కడ బీసీ రిజర్వేషన్ భువనగిరి నుంచి బీజేపీ నుంచి బూర నర్సయ్యగౌడ్కి ఇవ్వడం జరిగింది. అలాగే క్యామ మల్లేష్కి బీఆర్ఎస్ నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా త్రిముఖ పోటీలో మేజర్గా కాంగ్రెస్కు మరియు బీజేపీకి మాత్రం మధ్యలోనే పోటీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే క్యామ బూర నర్సయ్యగౌడ్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి, అలాగే గౌడ సమాజం సంబంధించిన ఓట్లు కూడా ఈ కాన్స్టెంట్లు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ గౌడ సమాజం వర్గం సంబంధించిన ఓట్లు తన వైపు తిప్పుకోగలిగితే మాత్రం బూర నర్సయ్యగౌడ్కి మాత్రం ఈజీ గెలుపు మాత్రం కొంచెం ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. మరొక వైపు చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ తరఫున ఇవ్వడం జరిగింది. ఈయన కొంచెం టఫ్ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే గతంలో ఎవరైతే కోమటిరెడ్డి సంబంధించిన ఫ్యామిలీ నుంచి ఎవరైనా అభ్యర్థి పోటీ చేసి ఉంటే బూర నర్సయ్యగౌడ్కి చాలా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉండేది. కానీ అనూహ్యంగా వేరే చామల కిరణ్కి ఇవ్వడం వల్ల కొంచెం బూర నర్సయ్యగౌడ్కి లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. మరొక వైపు మెదక్ నుంచి రఘునందన్కి ఇవ్వడం జరిగింది. అలాగే కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీఆర్ఎస్ నుంచి వెంకటరమణ రెడ్డి, ఈయన మాజీ ఐఏఎస్ రిటైర్ చేసి ఇక్కడికి సీట్ తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ కూడా మెదక్లో కూడా రఘునందన్కు మరియు నీలం మధు మధ్యనే పోటీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నీలం మధు కూడా గతంలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద, కిడ్నాప్స్ కావచ్చు, అలాగే ఇసుక దందా కావచ్చు, కొన్ని భూముల కబ్జాలు ఉన్న నేపథ్యంలో కూడా వీళ్ళిద్దరి మధ్య నీలం మధు కూడా కొన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అవి ఏవైతే నీలం మధుకు సంబంధించిన మైనస్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని క్యారీ చేస్తూ రఘునందన్ ప్రచారం చేస్తే మాత్రం కంపల్సరీగా మెదక్లో రఘునందన్ గెలిచే అవకాశం ఉంది. మరొక వైపు మహబూబ్నగర్లో డీకే అరుణ మరియు మన్య శ్రీనివాస్కి ఇక్కడ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ నుంచి. డీకే అరుణ ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. సో మొత్తానికి తెలంగాణలో బీజేపీ సంబంధించిన డబుల్ డిజిట్ సాధించే నేపథ్యంలో బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే 30% ఓట్లు సంపాదిస్తే మాత్రం కంపల్సరీ 10 నుంచి 12 సీట్లు గెలిచే అవకాశం ఉంది. మొత్తంగా ఎక్కడైనా ఇప్పుడు ఉన్న 17 స్థానాల్లో త్రిముఖ పోటీ కాకుండా కొన్ని చోట్ల మాత్రం బీజేపీకి మరియు కాంగ్రెస్కు గట్టి పోటీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి మాత్రం ఎలాగైనా డబుల్ డిజిట్ గెలిచి బీజేపీ తెలంగాణలో తన పాగా వేయాలని చెప్పేసి చూస్తుంది మమత. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్ చారి. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో గెలిచి పార్టీ పరువునైతే కాపాడుకోవాలని చూస్తోంది. అయితే రానున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, మరి ఏ విధంగా ఉండబోతోంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి చెప్పండి, బీఆర్ఎస్ అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఓడిపోయింది, మరి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో అయితే గెలవాలి అనేసి అని చెప్పి సత్తా చాటాలని చెప్పి అయితే చూస్తోంది. అయితే ఇటు చూస్తే కాంగ్రెస్ అలాగే జోష్ మీద ఉంది, ఇటు చూస్తే బీజేపీకి వచ్చేసరికి మేము డబుల్ డిజిట్ సీట్లు అయితే గెలుస్తాము అనేసి అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు? అయితే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇతర పార్టీల వైపు చూస్తున్నారు, మరి ఏ విధంగా గెలుస్తారు, ఏంటి పార్టీ పరువు కోసం అనేసి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. కేటీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ట్విట్టర్ వేదికగా, ఏ విధంగా చూడొచ్చు? రైట్, మమత, ప్రస్తుతం ఏదైతే రానున్న ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అయితే ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి టీం కావచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలంతా ఎందుకంటే ఎన్నికలు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ ని దాన్ని రెట్టింపుగా ఇవ్వాలి అనేసి మాత్రం రేవంత్ రెడ్డి టీం అయితే చాలా కఠినంగా ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్ని మాత్రం చాలా జో
జోరుగా తీసుకున్నారు. ఎందుకంటే ఏదైతే వారి సభ మన తుక్కుగూడలో అరేంజ్ చేయబోతున్నారు వచ్చే నెల 6వ తారీఖు. ఆ రోజు మరో బీఆర్ఎస్ నుంచి మరికొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు భారీ ఎత్తున అయితే ఆ సభలో జాయిన్ అవుతున్నట్లు కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎందుకంటే విడతల వారిగా మాత్రం 13 స్థానాలని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో 4 స్థానాలను అయితే ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ 2 రోజుల్లో ఆ 4 స్థానాలను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అయితే దీంతో పాటు ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి వచ్చిన ఇటు కడియం శ్రీహరి కావచ్చు, ఆ కడియం శ్రీహరి కూతురు కావ్య అంటే ఇప్పుడు కేకే గారు ఆల్రెడీ ఈ రోజు ఎందుకంటే కడియం శ్రీహరిని కూడా ఏఐసిసి ఇన్ఛార్జ్ మున్షీదాస్ కావచ్చు లేదంటే మల్లు రవి కావచ్చు కాంగ్రెస్ ముఖ్య నేతలు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఆ మినిస్టర్ క్వార్టర్స్ లో మాత్రం ఈరోజు భేటీ అయ్యారు, ఆయనని కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించారు. దాంతోపాటు కేకే గారు ఆల్రెడీ కొంతమంది కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ అయ్యి ఈ నెల 30వ తారీఖు రేవంత్ రెడ్డి సమీపంలో మాత్రం ఆయన మన కేకే కావచ్చు లేదంటే కేకే కూతురు మేయర్ విజయలక్ష్మి కావచ్చు దీంతోపాటు మరో 10 మంది కార్పొరేటర్లు కూడా ఇది మన కాంగ్రెస్ గూటికి ఈ నెల 30వ తారీఖు అయితే చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పడం జరిగింది 17 స్థానాల్లో నుంచి 14 స్థానాలు గెలిపి చూపిస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అదే విధంగా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ దీనికి సహకరిస్తున్నారు, అందరు కలిసి కట్టుగా పనిచేస్తున్నాము. ఎందుకనంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటి వరకు ఎందుకనంటే తెలంగాణ ప్రజలంతా బీఆర్ఎస్ వైపు కాదు, మరో బీజేపీ వైపు కాదు, ఈసారి అందరి ప్రజల చూపు మొత్తం కాంగ్రెస్ వైపు ఉంది. ఎందుకంటే 100 రోజుల హామీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రకటించిన హామీలను కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ప్రజలకు ఇచ్చిన మాటని దిశగా తీసుకున్నది. అదే విధంగా ఇప్పుడు రాబోతున్న వచ్చే నెల 6వ తారీఖు మన భారీ బహిరంగ సభ తుక్కుగూడ బహిరంగ సభలో కూడా ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసేసి దీనిపైన భారీ ఎత్తున మాత్రం ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అని చెప్పుకోవచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. దీవాల్టీ స్పెషల్ డ్రైవ్ చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.